మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు చట్టానికి లోబడే జీవనం గడుపుతారని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి భవాని అన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపవద్దని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు బైకులు ఇవ్వవద్దని కోరారు. చట్టాలపై అందరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తరచూ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, టూటౌన్ సీఐ రవికుమార్లతో కలిసి జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి భవానీ పాల్గొని ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడారు. వాహనాలపై వెళ్లే వాహనదారులు విధిగా తమ వెంట వాహనాలకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు ఎలాంటి హింసకు గురైనా 1098 డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే మండల లీగల్ సర్వీసెస్ వారిని సంప్రదించాలని కోరారు. కాగా అక్కడ ఉన్న వృద్ధుడు తమ కొడుకును తనను పట్టించుకోవడం లేదని జడ్జి దృష్టికి తీసుకురాగా విచారించి తనకు న్యాయం చేస్తామని న్యాయమూర్తి భవానీ హామీ ఇచ్చారు. ఉల్లంఘన జరగకూడదు, తమ హక్కుల్ని ఎన్ఫోర్స్ చేసే అధికారం ఉంది. కానీ పేదరికం వల్ల కానీ మరి ఇంకే కారణం వల్ల కానీ వాళ్ళ హక్కుకు భంగం కలగకుండా ఉండాలి అంటే వాళ్ళకు తగిన న్యాయ సహాయం అందాలి. దాన్ని లీగల్ ఎయిడ్ అంటారు. రెండోది ఏం చేస్తుంది అంటే ఒక సంస్థ చేసేది న్యాయ సలహా ఇస్తుంది. న్యాయ సలహా అని అంటే ఏంటి అంటే ఒక వక్త చెప్పారు ప్రీ లిటిగేషన్ కేసు చేస్తాము అని. అంటే ఒక సమస్య వచ్చింది, కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు, కోర్టులో కేసు వేసుకోవచ్చు, లేదంటే ఇంకో రకంగా చేసుకోవచ్చు. కాబట్టి కానీ సామరస్యంగా మనం దాని సమస్యను సొల్యూషన్ అంటే మనకు కుదిర్చాలి అని అంటే ఎవరు మీకు తలపు రావాల్సింది ఎవరు అంటే న్యాయ సేవాధికార సంస్థ. అక్కడ చట్టానికి లోబడి మీరు విభాగం ఎలా చేసుకోవచ్చు అనేది వాళ్ళు తగిన సలహా ఇస్తారు. ఇది రెండవ న్యాయ సేవాధికార సంస్థ చేసే పని.